बीआरएस की रुकने कानून साज काउंसिल की कविता ने चाशंबे को इल्जाम आयद किया कि बीजेपी और कांग्रेस का पार्लियामेंट में खवातीन तहफुजात बिल की मंजूरी का कोई इरादा नहीं है। उन्होंने कहा कि सिर्फ कानून साजी के जरिए ही पार्लियामेंट और रियासती असम्बलियों में खवातीन की नुमाइंदगियों में इजाफा हो सकता है। तेलंगाना असेंबली के आने वाले इंतखाबात के लिए बीआरएस की तरफ से सिर्फ 6 खवातीन को टिकट दिए जाने पर बीजेपी और कांग्रेस की तनकीदों पर रद्देअमल जाहिर करते हुए रुकने काउंसिल कविता ने एक प्रेस कॉन्फ्रेंस खिताब करते हुए कहा कि दोनों जमातें पार्लियामेंट और असेंबलियों में खवातीन को 33% तहफुजात की फराहमी के लिए पार्लियामेंट में बिल की मंजूरी के मामले में अपनी संजीदगी जाहिर करने के बजाय सियासी फायदा हासिल करने की कोशिश कर रही हैं। बीआरएस की जानिब से 115 उम्मीदवारों के नामों के ऐलान के बाद बीजेपी और कांग्रेस ने गुलाबी जमात पर यह कहते हुए तनकीद की थी कि कविता ने 33% तहफुजात के मुतालिबे पर नई दिल्ली के जंतर मंतर पर धरना मुनज़्ज़म किया था, लेकिन पार्टी ने सिर्फ 6 खवातीन को टिकट दिए। మొత్తం అంశాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం అన్ని రాజకీయ పక్షాలు కూడా నిరంతరం చేస్తూ ఉన్నాయి. ఆ విషయం గమనించవలసిందిగా మా మహిళా నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం మనం ఆలోచిస్తే నెహ్రూ గారి క్యాబినెట్లో, అంటే దేశంలో మొట్టమొదటి క్యాబినెట్ నెహ్రూ గారి క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి ఉండే, ఇవాళ మోడీ గారి క్యాబినెట్లో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. అంటే ఒక్కరి నుంచి ఇద్దరు అయిందంటే 50% పెరిగిందని సంతోషపడాలనా? లేకపోతే 75 ఏళ్ళలో కూడా అప్పటికి ఒక్క మంత్రి ఉంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారని బాధపడాలనా? ఈ విషయాన్ని దయచేసి సమాజం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? అన్ని రంగాల్లో ముందున్నారు మహిళలు, ఆఖరికి స్పేస్లకు కూడా పోయినారు అని చెప్పి మనం గొప్ప చెప్పుకుంటాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మొదటిసారి పార్లమెంట్లో 4.5% మంది మహిళలు ఉంటే ఇవాళ 12.5% మంది మహిళలు ఉన్నారు. అంటే 75 ఏళ్లలో మనం సాధించిన పురోగతి ఏంటంటే కేవలం 88% ఇంప్రూవ్మెంట్ తప్ప ఇంకోటి లేదు. సో నేను మీ అందరితో అన్ని పార్టీ వాళ్ళతో కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది నా ఇంటి సమస్య కాదు, ఇది మహిళల సమస్య. మన మొత్తం భారతదేశంలో ఉన్న 70 కోట్ల మంది మహిళల సమస్య. ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి 14 లక్షల మంది